పటాన్చెరు మండలం బీజేపీ అధ్యక్షుడు ఎల్వెత్తి ఈశ్వరయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర ఓబీసీ ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ సమక్షంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరి వేస్తే ఊరేనంటూ రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పటాన్చెరు మండలం బీజేపీ కార్యాలయంలో బీజేపీ నాయకులతో కలిసి టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలని వీడనాడాలనే డిమాండ్తో సీఎం కేసీఆర్ పై ఒత్తిడి తెచ్చేందుకు పటాన్చెరు మండలం ఇస్నాపూర్ లో మీడియా సమావేశం ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మధుకర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కావలి వీరేశం, మండల కార్యదర్శి రాజేష్, ఓబీసీ ఉపాధ్యక్షులు నిరంజన్, యువ మోర్చా దీపక్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఊరేస్తే మేము ఊరేస్తాం అంటే చంపేస్తాం అని ఈరోజు మొత్తం దిగజారిన స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నాం. రైతులకు వాళ్ళు ఏ పంట వేసుకోవాలనో స్వేచ్ఛ లేకుండా చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఎంత వరి పండిస్తే అంత మేము కొనడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పినప్పటికీ ప్రజలను రైతులను తప్పుదోవ పట్టిస్తూ హుజూరాబాద్ ఎలక్షన్లో బీజేపీని అప్రతిష్ట పాలు చేయడానికి, అదే రకంగా తెలంగాణలో వడ్లు కనబడుతుంది అని చెప్పి ఎక్కడ తెలంగాణ రైతాంగం అంతా తిరగబడతారు ప్రభుత్వం మీద అని మీరు కట్టడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మొన్న ఒక అడుగు ముందుకేసి సిద్దిపేట కలెక్టర్ గారు చీల్చి చెడ్డాడుతా, సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశించినా నేను వినా, అంటే చట్టానికి దీన్ని చూసైనా అర్థం చేసుకోవాలి. సిద్దిపేట కలెక్టర్ గారు అంటే మన కేసీఆర్ గారి కాళ్ళు మొక్కిన కలెక్టర్, అది ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. సిద్దిపేట కలెక్టర్ గారు కేసీఆర్ గారు కాలు మొక్కిన కలెక్టర్ అనమాట. అంటే ఆయనకు ఈయనకున్న రిలేషన్ ఎలాంటిది, కేసీఆర్ గారి మాట ఈయన నోట అనమాట. ఈయన చీల్చి చెండాడతాడంట రైతులను విత్తనాల అమ్మినలో. ముందు రైతుల యొక్క బాగోగులు, వాళ్ళ యొక్క స్థితిగతులు, తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజల యొక్క గోసలు ఇవి వినండి. చీల్చి చెండాడు తర్వాత మీరు చేస్తున్నదే చీల్చి చెండాడు, మీరు చెప్పినా చెప్పకపోయినా ఒడ్లెండ పోసుకోవడానికి అవకాశం కల్పించి ప్లాట్ఫామ్లకు డబ్బులు ఇస్తుంటే కూడా వాటిని ముందుకు తీసుకుపోయే మోహన్ లేదు మీకు. మీరు మళ్ళా ఇలాంటి ఆంక్షలు పెడతారు. ఇప్పటికైనా బేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పి మీరు ఆ ఒడ్లను పండించే రీతిగా వాటిని కొనే రీతిగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాము. లేని పక్షాన రైతుల తరఫున మీ ప్రభుత్వానికి గుణపడని చెప్పే దిశగా బండి సంజయ్ గారి భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు మీ భర్త పట్టడానికి బీజేపీ కార్యకర్తలు ఆయన సిద్ధం ఉంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాము.